మెదక్ జిల్లా కేంద్రం బస్ డిపో ఎదుట మెయిన్ రోడ్లో జాతీయ అక్రిడేషన్ కమిటీ రిటైర్డ్ కార్మికుల రాస్తా రోకో చేయడం జరిగింది. రాస్తా రోకో వల్ల స్తంభించిన ట్రాఫిక్ను పోలీసుల చొరవతో రాస్తా రోకో విరమించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రిటైర్ కార్మికులకు కల్పిస్తానని చెప్పినా వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా నేడు రిటైర్ కార్మికుల ఐక్యతతో రాస్తా రోకో నాయకులు అశోక్ రావత్ నాయకత్వంలో చేయడం జరుగుతుందని అన్నారు. మాకు ఉన్న EPS 95 పెన్షనర్ సమస్యను పరిష్కరించాలని కోరారు. నరేంద్ర మోదీ ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాలు, ఆయన కనీస పెన్షన్ 7500 మరియు DA ఇవ్వాలని అన్నారు. అంతేకాకుండా రిటైర్ కార్మికులకు ఇస్తానని చెప్పిన వైద్య సదుపాయాలను కల్పించాలని పేర్కొన్నారు. రిటైర్ సంఘం కార్మికుల ఐక్యత గురించి మరి మా స్టేట్ కమిటీ అశోక్ రావత్ నాయకత్వంలో మరి దేశవ్యాప్తంగా రాస్తా రోకోలు ధర్నా చేయమని పిలుపునివ్వడం జరిగింది. మరి దాని ఆదేశం ప్రకారము మెదక్ కంపెనీ వాళ్ళు మెదక్ డిపో ముందు రాస్తా రోకో చేయటం జరిగింది. మరి ముఖ్యంగా మా డిమాండ్స్ ఏంటంటే కనీస పెన్షన్ 7500 రూపాయలన్న ఉండాలి. మరి కేంద్ర మంత్రివర్గము 5000 ఇవ్వాలని అన్నారు. 5000 కూడా ఇవ్వట్లేదు. కనీసం మేము 7500 డిమాండ్ చేసుకుంటూ ఎన్నో మంది పోరాటం చేస్తున్నాం. సుప్రీంకోర్టులో కూడా మాకు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఇంకా అమలు చేస్తేందుకు ఇంకా వాళ్ళు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా మేము చేసే దాంట్లో మరి పెన్షన్ అనేది స్టేట్ గవర్నమెంట్ కానీ ఎవరు కానీ 2000 రూపాయలు ఎంత ధనవంతులైనా సరే 57 సంవత్సరాలు నిండితే ప్రతి ఒక్కరు 2000 రూపాయలు ఇస్తామని రాష్ట్ర గవర్నమెంట్ అనౌన్స్ చేసి ఇవ్వటం కూడా జరుగుతుంది. మేము 37 40 ఏళ్ళు సర్వీస్ చేసిన వాళ్ళం కూడా ఉన్నాం. మరి వాళ్ళకు 500 రూపాయలు కూడా రాని వాళ్ళు కూడా ఉన్నారు. 2000 వచ్చే వాళ్ళు ఉన్నారు, 1500 వచ్చే వాళ్ళు ఉన్నారు, 500 వచ్చే వాళ్ళు ఉన్నారు, 600 వచ్చే ఉన్నారు. ఆ మినిమం మేము బతికే పరిస్థితి లేదు, మా భార్య పిల్లలను పోషించే పరిస్థితి లేదు. కాబట్టి మినిమం పెన్షన్ కోసం 7500 అన్న మించిన పెన్షన్ ప్లస్ DA వైద్య సదుపాయాలు కల్పించాలని మా రాష్ట్ర నాయకత్వం ఆదేశంతో ఇవాళ ధర్నా చేయడం జరిగింది. మీరందరూ సహకరించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ